Padamur elder patu, o abai, ammai gare perigad. Talidan rukuda tamuk put in the ammai anconi, jutu pinchi, jadaluvesi, rangrangula dresselvesi murispayar. Padamur elder patu, kantik repla chuskun ammaini, ammai kadu, abai yani, ipud vaidil tail chapatanto, talidan rule kakunda, avurivaranta vakiyar. Vaidya charitrilo atyanta arduga jarige ee ghatana, Anantapuram jillalo chotu chesukundi. Ila unna ammai, ila abbai ga maripoyadu. Identi, ammai linga marpidu chesukuni ila maripoyindi anukunte porapate. Puttina sisuvu lingani nirdharinchadamlo, doctorlu chesina porapatu, o abbai 13 ella patu ammai gane perigadu. Balikala schoollone, balikalato pate aadutu paadutu chadivadu. Chivariki, vayasu vachesariki, hormonalo vachina teda, ammai kadu, abbai ane vishayanni bayatapettindi. Kani, ee ammai abbai ga marenduku chala kashtalu padalsi vachindi. Raptadu Mandalam, Palacherla Gramaniki Chendina Sake Mallikarjuna Dampatulaku, Modati Santanamlo, Adapilla Puttindani, Doctorlu Chepparu. Papa Sarira Nirmanam Kuda, Adapillalane Undadanto, Mallikarjuna Dampatulu, A Papaku, Pallavi Ani Peru Petti, Allaru Mudduga Pencharu. Pallavi Perigi Peddadayindi. Kurukuntaloni Kasturba Balikala Vidyalayamlo Chadukuntu, 7va Taragatiki Cherindi. Aite, Pallaviki 13 ella vayasu ravadanto, Toti Balikalanta mature avutunte, Tama kutru matram inka mature kaledemitani, Talitandrulu Gabara Padaru. Anantapuramloni Premukha Gynecologist vaddaku Tiskellaru. Parikshalanni cheyinchina tarvata telisindi. Pallavilo Adapillalaku undalsina Kromojomulu Levani, Ame Ammayi Kadu Abbayi Ani Doctorlu Nirdharincharu. Puttinappudu Atani Jananangalu Shariramlone Undipovadanto, Doctorla Nunchi Anta Balikane Bhavincharu. Alage Penchi Pedda Chesaru. అయితే పల్లవి అబ్బాయిగా మారడానికి ఆపరేషన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుందన్నారు పేదవారైన పల్లవి తల్లిదండ్రులు ఆపరేషన్ చేయించే స్తోమత లేకపోవడంతో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు దీంతో పల్లవికి ఆపరేషన్ చేయించడానికి కోసం దాతలు ముందుకొచ్చారు బెంగళూరులో 3 శస్త్రచికిత్సలు చేసి జననాంగాలను బయటికి తీయడంతో పల్లవి ఇప్పుడు జితేంద్రగా మారాడు మరో ఆపరేషన్ చేస్తే జితేంద్ర పూర్తి పురుషుడిగా మారిపోతాడని వైద్యులు వెల్లడించారు అమ్మాయి కాస్త అబ్బాయిగా మారడంతో పాలచెర్ల గ్రామంలోని వాళ్ళంతా జితేంద్రను చూడడానికి వాళ్ళింటికి క్యూ కట్టారు ఇక పల్లవిగా ఉన్నప్పుడు జితేంద్రతో కలిసి చదువుకున్న తోటి విద్యార్థిని విద్యార్థులంతా అప్పటి తమ అనుభవాలు పంచుకుంటున్నారు మాతో పాటు ఆడుకుంటుంటాను సార్ మళ్ళీ నేను 9th కి వచ్చినప్పుడు సార్ అప్పుడు 8th లో ఉన్నప్పుడు మగ పిల్లడని తెలుసు మాతో పాటు చదువుకుంటా అంటే ఆడుతూ పాడుతూ ఉంటుంది సార్ ఇన్నాళ్ళు అమ్మాయిలా అల్లారు ముద్దుగా పెంచిన పల్లవి కాస్త ఇప్పుడు అబ్బాయిగా మారడంతో ఓ వైపు బాధ మరోవైపు సంతోషం కూడా కలుగుతోందని జితేంద్ర తల్లిదండ్రులు అంటున్నారు మాకైతే అలాగ ఉంటే అలాగే చేయమని చెప్పి మేము అని చెప్పేసినాము జెంట్స్ గా మారుతానంటే ఊళ్ళో వాళ్ళంతా కూడా మా అబ్బాయిని చూసేదానికి జనాలు అందరూ వచ్చారు ఆకర్షణగా వచ్చేసినారు చూసి పోయినారు ఇంట్రెస్టింగ్ గాను ఇట్లా జరిగిందని అబ్బాయి అమ్మాయిని అబ్బాయిగా మార్చారని చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఊరంతా ఇప్పుడైతే వాళ్ళకి ఏమి ఫస్ట్ లో అయితే చాలా ఫీల్ అవుతుండేవారు ఆడపిల్లగా మా పిల్లడు మారినాడు ఇట్లా అయినాడు ఎందుకు ఇట్లా అని వీడే వీనికైతే ఏ మొహం లేదు సార్ వాళ్ళకి నన్నెందుకు ఇట్లా చూసేకి వస్తున్నారని వాడే సైకిల్ వేసుకుని అంత ఊరంతా దిగేసి వస్తాను 13 ఏళ్ల పాటు అమ్మాయిగా పెరిగిన అబ్బాయి అనే గుర్తింపు వచ్చాక త్వరగానే మిగతా పిల్లల్లో కలిసిపోయాడు జితేంద్ర తనకు మొదటి నుంచి మగపిల్లలతో ఆడుకోవాలని మగాళ్ళ డ్రెస్సులు వేసుకోవాలని ఉండేది కానీ పేరెంట్స్ కి చెప్తే తిడతారని చెప్పలేదంటున్నాడు జితేంద్ర హాస్పిటల్ తోలిపోయినారు సార్ పేరెంట్స్ హాస్పిటల్లో ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పినారు సార్ నాకు కానీ చెప్పలేదు సార్ వీళ్ళు ఎందుకు వీళ్ళు అనుకుంటుంటే విన్నారు సార్
ఇప్పుడు ఎట్లా బానే ఉందా? బానే ఉన్నా సార్. ఈ ఆపరేషన్లు సక్సెస్ అయినా సార్? ఎన్ని సార్లు చేయాలన్నారు? ఇంకా 4 సార్లు అని చేయమన్నారు. 3 టైమ్స్ అయిపోయింది సార్. ఇంకో నెక్స్ట్ మంత్ పోతేనే పోతాం సార్ బెంగళూరుకి. అబ్బాయిగా మారిన జితేంద్ర ఇప్పుడు తోపుదుర్తి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే స్కూల్లో చేరేటప్పుడు 7వ తరగతి కేజీబీవీ బదిలీ సర్టిఫికెట్ లో పల్లవిగానే పేరుంది. అలాగే ఆధార్ కార్డులో కూడా పల్లవి ఫిమేల్ గా రిజిస్టర్ అయి ఉండడంతో తోపుదుర్తి స్కూల్ టీచర్లు అవాక్కయ్యారు. ఆరా తీయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. దీంతో పై అధికారులకు విషయం చెప్పి డ్రాప్అవుట్ స్పెషల్ కేసు కింద జితేంద్రను 8వ తరగతిలో చేర్చుకున్నారు. జితేంద్ర ఇప్పుడు అమ్మాయి టీసీ ఇస్తారు. అమ్మాయి టీసీ ఇస్తే మేము అమ్మాయిగానే చేర్చుకోవాలా, మరి అబ్బాయి అంటున్నావు కదా ఎట్లా అండి? మేము మళ్ళా పై అధికారులను అడిగితే బడిబాట కింద వయసును బట్టి వాని విద్యార్హతను బట్టి అంటే వాడి నాలెడ్జ్ని బట్టి 8th క్లాస్లో చేర్చుకునే అవకాశం, ముందు దానిలతో సంబంధం లేకుండా డైరెక్ట్ అడ్మిషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా వీడిని 8th క్లాస్లో జితేంద్ర అనే పేరుతో చేసుకున్నాం. మొత్తం మీద అమ్మాయిని అబ్బాయిగా గుర్తించి తగిన శస్త్రచికిత్సలు చేశారు. కానీ ఇప్పుడు ఆధార్ రేషన్ కార్డుల్లో పిల్లాడి పేరును చేర్చేందుకు ఆ తల్లిదండ్రులు కష్టాలు పడుతున్నారు. డాక్టర్ల సర్టిఫికెట్లు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జెండర్ మిస్టేక్ కాకపోయినా వైద్యుల తప్పిదం వల్లనో మరే కారణం వల్లనైనా కూడా పల్లవి నుంచి ఇప్పుడు అబ్బాయిగా మారిన జితేంద్ర మాత్రం చురుగ్గా అందరితోనూ కలిసిమెలిసి ఉంటూ చదువులో కూడా ముందుకు సాగుతున్నాడని ఉపాధ్యాయులు కూడా అంటున్నారు. అయితే ఊర్లో మాత్రం ఇప్పుడు ఇన్నాళ్ళు 13 ఏళ్ల పాటు అమ్మాయిగా పెరిగిన పల్లవి ఇప్పుడు అబ్బాయిగా మారడం మాత్రం ఆశ్చర్యంగా ఉందని అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పల్లవి అలియాస్ జితేంద్ర మాత్రం ఇప్పుడు చాలా హుషారుగా అందరిలోనూ తిరుగుతూ ఒక మగపిల్లాడిగా తన జీవితాన్ని ప్రారంభించడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది. కెమెరామెన్ కమల్తో సాయి ప్రసాద్, ఎక్స్ప్రెస్ టీవీ, అనంతపురం.